Ματάκι! Τζέι! Τζέι Μάτα! Πορατ Μάτα! Τζέι Τζέι Μάτα! Νέσαν Παουρ! Τουρέν Παουρ! Νέσαν Παουρ! నేను ఆల్రెడీ నిన్న మేడం చెప్తేనే నేను వచ్చి పని చేస్తేనే మాకు అవైలబుల్ ఉంటాయి, మా ఇష్టం పని చేయరాదు అని అందుకు పని ప్రత్యేకించి పని చేయడం చూస్తాను. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబిఇపి జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో పట తెలంగాణ రాష్ట్ర శాఖ ఏబిఇపి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు బంద్ పిలుపు జరిగింది. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన తెలంగాణ లోపల ఉన్న కార్పొరేట్ వ్యవస్థను రూపుమాపుతా అని చెప్పేసి ఈరోజు వాళ్ళకు వత్తాస్ పలకడం జరుగుతూ ఉంది. అదే ఈరోజు తెలంగాణ లోపల అవే కార్పొరేట్ పాఠశాలలు ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఇవన్నీ
డొనేషన్ల పేరిట అధిక ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ముక్కు పిండి వసూలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క డొనేషన్లను అధిక ఫీజులను కార్పొరేట్ వ్యవస్థను రూపుమాపడంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ఏబీపీ భావిస్తూ ఉన్నది. అదేవిధంగా ఏ అయితే సామాన్యుడు కూడా సామాన్యుని పిల్లాడు కూడా అందరూ సమానంగా చదువుకోవాలని చెప్పేసి కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేస్తా అని చెప్పడం జరిగింది. అందులో కూడా ఈ యొక్క కేజీ టు పీజీ విద్య అమలు చేయకపోవడంలో కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యా హక్కు చట్టం వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి వాటిని వెంటనే రూపుమాపాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో పట ఏవైతే ఆధునిక అధికమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఆ ప్రభుత్వ పాఠశాలలో పట ఏవైతే ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా గుజరాత్ ఉత్తరప్రదేశ్ లోపల ఒక అప్పర్ లిమిట్ పరిధి ఏదైతే విద్యా విధానాన్ని ఆ యొక్క ప్రభుత్వం ఫీజు విధానాన్ని విధించిందో అట్లనే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ యొక్క అప్పర్ లిమిట్ ఫీజు పరిమితిని మన తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క కార్పొరేటు ప్రైవేటు పాఠశాలను రూపుమాపి ఈ యొక్క పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుకునే విధంగా కేజీ టు పీజీ విద్యను అమలు చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలకు బంద్ పిలుపునేయడం జరిగింది. ఈ యొక్క బంద్కి ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలు అందరూ సహకరించి ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాల్సిందిగా ఏబీపీ కోరుతా ఉన్నది. జై హింద్, జై భారత్. చింతా అనిల్, జగిత్యాల జిల్లా గవర్నర్, ఏబీపీ.